వెల్కమ్ టు K6. పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణహామీ ఉండగా చాకచక్యంగా వెనుతిరిగి ప్రాణాలతో బయటపడ్డ నేపథ్యంలో చెందుర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు మార్కండేయ స్వామి ఆలయంలో సోమవారం మృత్యుంజయ హోమం కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి మార్తా సత్తయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిరికొండ శ్రీనివాస్, హనుమయ్యాచారి, సతీష్ కుమార్, ఉప సర్పంచ్ శ్రీరామ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గత మొన్న 4 రోజుల కింద మరి మన దేశ ప్రధాని పలు అభివృద్ధి పనులకై పంజాబ్ రాష్ట్రానికి వెళుతుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాన్ అనే ఉగ్రవాదులు మరియు కొంతమంది దుండగులు కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి అక్కడికి అభివృద్ధి పనులకు వెళ్తున్న ప్రధానమంత్రిని అడ్డగించి మరి బ్లాక్ చేసి తనను ఒక 20 నిమిషాల పాటు భద్రత ఎంతో ఉన్నప్పటికీ కూడా అక్కడ 20 నిమిషాల పాటు వారిని ఆపి ఒక భయభ్రాంతులకు గురి చేసి పాకిస్తాన్కు 10 కిలోమీటర్ల దూరంలో తనను ఆపి మరి భయభ్రాంతులకు గురి చేసి తన షావే టార్గెట్గా మరి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు తీవ్రవాదులు కానీ చూస్తున్నారు. మరి ఈరోజు వారికి ఎలాంటి చావు ఉండద్దు, ఈ దేశాన్ని ఇంకా ఇలాగే మంచిగా పరిపాలించాలని ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలోని మరి హోమం కాల్చి మృత్యుంజయ హోమము వారికి ఇక్కడ చేసి మరి ఇక్కడ మార్కండేయ దేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. చెందుర్తి మండల కేంద్రంలో మన మార్కండేయ స్వామి ఆలయంలో హోమం నిర్వహించడం జరిగింది. చెందుర్తి గ్రామానికి చెందిన చెందుర్తి మండలానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, మన సత్తన్నాచారి దంపతులు అండ్ మరియు కార్యకర్తలు మొన్న రీసెంట్గా జరిగిన పంజాబ్లో మన మోడీ గారికి అక్కడి పోలీసు యంత్రాంగం కానీ అక్కడ గవర్నమెంట్ కానీ సరైన ప్రొటెక్షన్ను ఇవ్వకపోవడం విఫలమైంది. కనుక మన భగవంతుడు మన అందున ఉన్నందున మోడీకి నిజంగా ప్రాణం మీదకి వచ్చిండే. అది మన మన శివుని ఆశీస్సుల వల్లనే ఆయనకు మనకు ఇంకా మన దేశాన్ని రక్షించడానికి భగవంతుడు మళ్ళీ పునర్జన్మనిచ్చినట్టు మనకు మోడీ గారు ఉండడం చాలా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.